ఎకరా భూమి ఎట్లా అయింది మొన్న 100 కోట్లు మనకి ఎంత ఇచ్చిరాడా 5 ఎకరాల భూమి కోకాపేటలో మన ముదిరాజ సంఘం సంబంధించిన మా సోదరులకు ఇచ్చినాడు కేసార్ గారు 5 ఎకరాలు ఇవ్వడమే కాకుండా 5 కోట్లు కూడా కేటాయించిండు బిల్డింగ్ కట్టుకోవడానికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టుంది సో ఆ రోజు కోకాపేట లాంటి ఏరియాలలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలి మన వాళ్ళ హైదరాబాద్ వస్తే మన భవనం ఉంది అని ఆలోచన రావాలి అనే ఆలోచనతోని ఈ రోజు అక్కడ ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసుకున్నాం దాని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక మాట చెప్తుంటారు కేసీఆర్ గారు గ్రామాలలోకి వెళ్తున్నప్పుడు మీ ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో గది ఆలోచించి చేయండి తప్పిస్తే ఏదో మామూలుగా చేస్తున్నామని చెప్పుకోవడం కాకుండా నిజంగా వాళ్ళకి ఏది తృప్తినిస్తుంది ఏది కోరుకుంటున్నారు ఎన్ని రోజుల నుండి అనేది గది చేయండి అని చెప్తా ఉంటారు అయితే మొన్న ఈ మధ్య ఒక నెల రోజుల కిందట మా బాబు నాతో మాట్లాడుతూ అమ్మ నేను ముదిరాజ సోదరులందరినీ కలిసి వచ్చిన రావిరాలలో కొంతమంది పెద్ద మనుషుల్ని వాళ్ళందరికీ కొంత ల్యాండ్ కావాలి కమ్యూనిటీలు కట్టుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అయిందట కొంత వాళ్ళ గౌరవం దెబ్బతిన్నది కాబట్టి మళ్ళీ వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలంటే మీరు ఎక్కడన్నా ల్యాండ్ చూసి ఇవ్వండి మాకు ఖచ్చితంగా కావాలని అడగడమే కాకుండా సురేష్ను ఇంకా కొంతమంది సోదరులు వెంటబెట్టుకొని ఇంకా సర్వే చేయించి ఈ బంగారం లాంటి భూమిని బయటికి తీసుకున్నాం ఇప్పుడు బంగారం అన్న దొరకదాం అని ఏరియాలో భూమి దొరకాలంటే కష్టం ఇప్పుడే అడుగుతున్నా కుమార్ అడిగింది దాన్ని బేస్ చేసుకొని 1000 గజాలు అన్నారు తర్వాత 1500 అన్నాను తర్వాత 2000 అన్నాము ఇప్పుడు నాకు అర్థమైంది కుమార్ ఏంటంటే మొత్తం విడిచిపెట్టి అంటున్నట్టున్నాడు ఎక్కడా భూమి ఉన్నది ఇక్కడ గజం ఎట్లా పోతుందని అడుగుతున్నా ఇంకా రెడ్డి ఇంకేం చూస్తుంటే ఎంతమ్మా 100000 గజం పోతుండొచ్చు 100000 రూపాయల గజం అని సరే ఏదైనా కానీ ఇంత విలువైన భూమిని ఇక్కడ కట్టుకున్నామంటే నిజంగా పెద్దమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి మీకు ఈ భూమి లేకపోతే మనం అంతా నిమిత్తం మాత్రం మేం చేసినాం అనుకుంటాం కానీ అమ్మది ఏదో సంకల్పం ఉంది ఇక్కడ తను ఇక్కడ రావాలనుకుంది కాబట్టి ఈ భూమి మనకు దొరికింది అదర్వైజ్ దొరికేది కాదు ఎక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ దొరికేది కాదు నా బిడ్డలు ఇక్కడ ఉండాలి అనుకుంది కాబట్టి ఆ తల్లి ఇక్కడ ఈ భూమిని సర్వే చేస్తే బయటకు వచ్చింది ఎన్ని ఆటంకాలు వచ్చినా మాది ఎంతమంది కొట్లాడినా జబర్దస్త్లో తీసేసుకున్నారు ఇప్పుడు మీరు ఏమన్నా చేసుకోండి బాబు నేనైతే మా వాళ్ళకి ఇస్తున్నాని జబర్దస్త్లో తీసుకోవడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి